హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లవణ్య ఛానల్. రొయ్యల వేపుడు ఇలా డిఫరెంట్ స్టైల్లో చేసి చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలామంది మతిమరుపుతో బాధపడుతుంటారు కదా, అలాంటి వారు రొయ్యలు తింటే చాలా మంచిదండి, మతిమరుపు అనేది తగ్గుతుంది. ఇవి తినడం వల్ల కాల్షియం కూడా బాడీకి బాగా అందుతుంది. అంతేకాదు రొయ్యల్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది కాబట్టి చర్మం అనేది నిగనిగలాడుతూ ఉంటుంది. రొయ్యల వేపుడు తయారు విధానం చూద్దాం. ముందుగా నేను 1/2 కేజీ రొయ్యలు తీసుకొని క్లీన్ చేశానండి. క్లీన్ చేసిన తర్వాత 250 గ్రామ్స్ వచ్చినాయి. ముందుగా కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా నీళ్లు ఇగిరిపోయే వరకు ఉడికించుకున్నాను. ఒక 50% వరకు ఉడికిందండి. కావలసిన పదార్థాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. టమోటా కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక్క టమోటా మాత్రమే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, 1-2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. తగినంత సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి కొద్దిసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిసేపు బాగా వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్నానండి. తర్వాత ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసి కొద్దిసేపు వేగిన తర్వాత టమోటాను కూడా వేసేసుకున్నాను. అది కూడా కొద్దిసేపు వేగిన తర్వాత పసుపు, కారపొడి, ధనియాల పొడి, తగినంత సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఆ వాటర్ కూడా ఇందులో వేసేసి బాగా ఒక్కసారి అంతా కలిపేసి ఈ విధంగా అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల వరకు ఉడికించుకుందామండి. మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ కలపెట్టుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. మిరియాల పొడి వేసేసుకున్నాను. వేసేసి బాగా ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అది కూడా ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం లావణ్య ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.